హరే కృష్ణ. సో నిన్న మనం చైతన్య మహాప్రభు యువావతారము అనే రుజువులు దగ్గర కొంత కొన్ని నాలుగు రుజువులు చూస్తున్నాము. సో ఇవాళ ఇంకొన్ని రుజువులు మనం చూస్తున్నాము. సో ఖచ్చితంగా రుజువుల్లో ఈ నాలుగు అంశాలు మనం ఖచ్చితంగా వాటిలో సరిచూసుకోవాలన్నమాట. శాస్త్రాలు ఆయన గురించి ఉందా, అవతరించినప్పుడు ఆయన జాతకం, లేకపోతే ఆయన శారీరక చిహ్నాలు, ఆయన అవతరించినప్పుడు గ్రహాల స్థితి ఎట్లా ఉంది, ఆ సమయం ఎలా ఉంది, లేదా అప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించినప్పుడల్లా కూడా ఆ వాతావరణం ఆహ్లాదకరంగా అయిపోతుంది, మనోహరంగా అయిపోతుంది, అందరి మనసులో ఎంతో ప్రశాంతత ఉంటుంది, ఆనందాన్ని తెలియకుండానే వాళ్ళు ఆనందపడుతుంది. హరే కృష్ణ. ప్లీజ్ ఆయన అవతరించేటప్పుడు వచ్చేటువంటి వాతావరణం చర్చిస్తూ ఉన్నాం. అలాగే రాక్షసులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దాని దగ్గర కానీ అపశకనాలు ఎక్కువ ఉంటాయి, విపరీత వాతావరణంలో విపరీతాలు కనిపిస్తూ ఉంటాయి, అనవసరమైనటువంటి కొన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా కాలానికి భగవంతుడు లేదా ఎటువంటి వ్యక్తి ఈ భూమి మీద రాబోతానికి అవతరించేదానికి అక్కడ వాతావరణానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. అందులో శారీరక చిహ్నాలు మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. శంకు చక్ర కథా పద్మాలు వాళ్ళ చేతుల్లోనో అది కాళ్ళలోనూ కనిపిస్తుంది, లేకపోతే వాళ్ళ చేతులు మోకాల కంటే ఇంకా ఎక్కువ మాలు నిలబడితే మోకాల కంటే కూడా ఇంకా ఎక్కువ పొడుగుంటాయన్నమాట. అది కూడా ఒక చిహ్నంలా చెప్తాం. ఎవరైనా అవతారం అని చెప్పారంటే ఖచ్చితంగా శారీరకంగా కూడా కొన్ని చిహ్నాలు అంటే మనకు కనిపిస్తాయన్నమాట. అలాగే ఆచార్యులు అలాగే అసాధారణ లీలలు, వీటి ద్వారా మనం ఆచార్యులు ఎవరెవరు ఒప్పుకున్నారు అన్నమాట, ఈయన నిజంగా దేవాదేవుడు. అలాగే అసాధారణ లీలల్లో మానవుడు చేయలేనటువంటి ఊహాతీతంగా భగవంతు యొక్క లీలలో ఇది అవతారం యొక్క లీలలో ఎప్పుడు ఉంటాయన్నమాట. సో ఎప్పుడు ఎవరినైనా సరే ఎవరన్నా అవతారంగా అన్న ఒకరి గురువు అని అన్నా కూడా ఏ గురువు ఎలాంటి ప్రభావితం చేయగలుగుతాడు, అక్కడున్నటువంటి కాలాన్ని అతను ఏ సందేశాన్ని ఇవ్వబోతాడు, అది కూడా ముందుగానే ప్రెడిక్ట్ చేయబడుతుంది. మనం ఇంతకుముందు క్లాసుల్లో ఒకసారి చెప్పుకున్నాం అన్నమాట, పద్మపురాణంలో నాలుగు సంప్రదాయాలు ఉంటాయి. ఆ నాలుగు సంప్రదాయాలు ఒక్కొక్క సంప్రదాయానికి ఒక్కొక్క ఆచార్యుడి పేరు ముందే చెప్పబడి ఉంటుంది. సో బ్రహ్మ సంప్రదాయానికి మధ్వాచార్యులు ఉంటారండి, శ్రీ సంప్రదాయానికి రామాచార్యులు ఉంటారండి, విష్ణు రుద్ర సంప్రదాయానికి విష్ణు స్వామి అనేటువంటి ఆచార్యులు ఉంటారండి, అలాగే బ్రహ్మ కుమారుల సంప్రదాయానికి నిమ్మకాచార్య అనేటువంటి ఆ ఆచార్యుడు అక్కడ మెయిన్ ఎక్కువ ప్రాముఖ్యతలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నలుగురు పేర్లు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఆచార్యుల పేరు కూడా ముందే చెప్పబడి ఉంటాయి. అందువల్లే మనం ఎవరైనా మనం ఆచార్యుడు అనగా గురువు అనగా ఉన్నా లేకపోతే అవతారం అనగా కూడా 100% ఇన్ని వందల పుస్తకాల్లో పురాణాలు శాస్త్ర ఉపనిషత్తులు సంహితలు ఇట్లాంటి మనం ఎన్ని ఎత్తుకున్నా సరే ఎక్కడో ఒక చోట ఒక లైన్లో కనీసం ఒక పదమైన ఆయన గురించి, ఆయన పేరు గురించి, ఆయన చేసేటువంటి, ఆయన వస్తే ఏం కార్యం చేస్తాడో ఇవన్నీ మనం ముందుగానే తెలుసుకోవాలి. లేదా అవి వాళ్ళు చూపించేలాగా ఎక్కడైనా మనం దాన్ని తెలుసుకోవాలి. సో విష్ణు సహస్రనామంలో మనం క్లియర్ చేసుకున్నాము 580వ నామం, 587వ నామం, సువర్ణ వర్ణ హేమాంగో వరాంగ చందనాంగది సన్యాస క్షమ శాంతో నిష్ఠా శాంతి పరాయణం. సో సువర్ణ వర్ణ హేమాంగో బంగారు వర్ణము, ఆయన ఒళ్ళంతా కూడా అంగాలు అన్నీ కూడా చందనంతో నిండి ఉంటుంది. సన్యాసం తీసుకొని తన అమిత శాంతంగా అంటే అన్ని ఇంద్రియాలని ఆయన ఎప్పుడు కూడా నిగ్రహించుకొని శాంతంగా ఉంటాడు, ఎప్పుడు కూడా హరినామ సంకేతంలో నిష్టగా ఉంటాడు అన్నమాట, దాన్ని ప్రచారం చేయడం. అలాగే భాగవతంలో కృష్ణవర్ణం విశాకృష్ణం సంగోపంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధస. కృష్ణుణ్ణి వర్ణిస్తూ ఓకేనా ఎప్పుడు వెలిగిపోయేది ప్రకాశవంతంగా ఉండేటువంటి అకృష్ణం అంటే కృష్ణుడు కలంలో రాడు, కృష్ణుడు కళ్ళల్లో ఉండడు, కృష్ణుడు కర్ణం శ్యామసుందరుడు రూపం. అయితే ఇక్కడ ఆ నీలిమేఘ శ్యామం వల్ల కూడా ఇక్కడ కృష అంటే బంగారు వర్ణం. ఎవరితో వస్తాడు, అంగ ఉపాంగ అస్త్రాలతో వస్తాడు.
తన ఒక్కటి పార్షదం వాళ్ళ మంది కాన్ఫిడెంట్ గా ఉంటారు. కాన్ఫిడెన్షియల్ అంటే రహస్యంగా ఉంటారు, గోప్యంగా కానీ ఉంటారు. వాళ్ళు పార్షదులు ఆయనతో పాటే వస్తారు. సో అది మనం ఏం చేస్తాడు, ఆయన వచ్చి యజ్ఞ సంకీర్తన యజ్ఞం చేస్తాడు, సంకీర్తన యజ్ఞం చేస్తాడు. కానీ తెలివైన వాళ్ళు మాత్రమే ఓకే ఈ కలియుగంలో ఈ పరిణామాలు తీసుకొని వాళ్ళు భగవద్గీత భక్తికి ఒప్పుకోడు పడతారు అన్నమాట. అలాగే ఆది పురాణం ఆది పురాణంలో అహం ఏవ ద్విజా శ్రేష్ఠ ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణులుగా వస్తాను, వేరుమూల భగవద్భక్తి రూపేణ లోకం రక్షామి సర్వదా, లోకాన్ని రక్షించడానికి ఉద్ధరించడానికి ప్రచన్న విగ్రహ నిత్యం ప్రచన్న విగ్రహ. అయితే కొద్దిగా ఎవరికి తెలియని విధంగా నా యొక్క అసలైనటువంటి నా ఉనికి బయటికి తెలియకుండా, అసలైన ఉనికి ఏందైంది దేవాదేవుడైన ఉనికి, అది బయటికి తెలియకుండా వస్తాను అంటారు. సేమ్ పూర్వ పురాణంలో అదే లైన్, కానీ ఉద్ధరాయ తనుభృతాం గరుడ పురాణంలో మళ్ళీ సేమ్ కలినా దయ్యమాన పరిత్రాణాయ, పరిత్ర కాపాడడానికి, సాధువులను కాపాడడానికి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కష్టపడుతున్నారో వాళ్ళని ఉద్ధరించడానికి వస్తున్నాడు, పవిత్రం చేయడానికి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ప్రథమ సంధ్యాయ కలియుగం స్టార్టింగ్లో వస్తాడు. ఏ రూపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంతో వస్తాడు. అదే మళ్ళీ గరుడ పురాణంలో ఏం చెప్పాడు, అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యం విశేషత మాయపురే నవద్వీపే భవిష్యామి సచీసుత. సో భవిష్యత్తులో రాబోతున్నాను, అహం పూర్ణో కంప్లీట్ గా నా సొంత పరిపూర్ణటువంటి ఆకారంతో, అంటే సచ్చిదానంద విగ్రహంతో పరిపూర్ణంగా రాబోతున్నాను భవిష్యత్తులో. ఎప్పుడు యుగ సంధ్యాయాం విశేషత అంటే ద్వాపరయుగం అంతము కలియుగం స్టార్టింగ్ యుగ సంధ్య రెండు యుగాల మధ్యలో, అంటే కలియుగం ఆల్మోస్ట్ చెప్పండి స్టార్టింగ్ పట్ల 432,000 సంవత్సరాలకి, ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయింది అంటే ఇది ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ అంటారు. ఎక్కడ జన్మిస్తాడు, మాయాపూరే నవద్వీపే. మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఈ రెండు విశేషంగా ఈ రెండు ఊర్లు తెలుసు. ఈ పురాణాలన్నీ 5 సంవత్సరాల వచ్చింది కాదండి, ఈ పురాణాలన్నీ కూడా 1,000 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు ఇవన్నీ. ఓకే 1,000 కోట్ల సంవత్సరాల నుంచి అప్పుడే కలియుగంలో ఎవరు రాబోతుందో చెప్పగలరు. ఎందుకు భగవంతుడు ఇంత జాగ్రత్త పడాలి, ఎందుకు ఆయన ఇంత కష్టపడి ఒక వ్యాసుడు అవతార రూపంలో వచ్చి అనేక మంది ఆచార్య రూపంలో వచ్చి ఎందుకు ఇవన్నీ ముందే మనకి ఎందుకు చెప్పాలి, ఆయన అవసరం ఏంటి ఎందుకు చెప్పడానికి. మనము ఎక్కడ కూడా మోసపోకుండా వచ్చిన ఈ మానవ జన్మని ఎట్లాగో వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ మనం అక్కడో ఇప్పుడో మనం ఇబ్బంది పడి ఎవరిగో మన జీవితాన్ని అప్పగించుకుంటా, ఆయనకే ఆయనే ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో కష్టపడి మనకి ఈ పురాణాలు ఈ శాస్త్రం అనిపిస్తుంది. ఎందుకంటే అతి జాగ్రత్తగా ఈ మానవ జన్మని మనం వాడాలన్నమాట, అతి జాగ్రత్తగా ఎవరికో మనం సమర్పించాలి. ఎవరు సమర్పించాలి, ఆయన ఎప్పుడు వస్తాడు, ఎవరు ఎందుకు వస్తాడు, ఏ సందేశం ఇవ్వడానికి వస్తాడు, ఎవరికి పుడతాడు, ఏ ఊర్లో వస్తాడు, ఇవన్నీ చాలా క్లియర్ అండ్ పక్కా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఇవి మనం తెలుసుకునే తద్వారా అటువైపున అడుగులు వేస్తాము, ఖచ్చితంగా మనం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నా రైట్ టార్గెట్ని చాలా సులభంగా రీచ్ అయ్యేటట్టు చేస్తాం. సో భగవంతుని ఈజీగా గుర్తుపట్టచ్చు అన్నమాట, ఎవరి ద్వారా, దేని ద్వారా, శాస్త్రాల ద్వారా. అది కూడా యాక్చువల్గా మనం డైరెక్ట్ శాస్త్రం మనకు తెలియదు, ఇవన్నీ మనకి ప్రభుత్వాల దయవల్ల ఆచార్య దయవల్ల మనకు వచ్చింది కాబట్టి మనం ఇవాళ చక్కగా మనం వాళ్ళు చాలా సులభంగా దీన్ని పట్టేస్తున్నాం. సో భవిష్యామి సచిసుత, భవిష్యామి సచిసుత సచిసుతు సచిమాతకి అంటే వాళ్ళ తల్లి పేరు కూడా ఇక్కడ రాసేస్తుంది సచిమాత పేరు. సో తిరుమహాప్రభు తల్లిదండ్రుల పేరు జగన్నాథ మిశ్ర సచిమాత సచిదేవి. సో సచిదేవి లాగా సచిదేవి గర్భం జన్మిస్తాడు,
లిబ్రి ఎవరు అంటే యశోదమాత నంద మహారాజ్ అనమాట. ద్వాపర యుగంలో బృందావనం లేదు, వాళ్లే ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులుగా ఈ పేరుతో వస్తారు. అలాగే మళ్ళీ గరుడ పురాణం మళ్ళీ చూడండి, గరుడ పురాణంలో శ్రీ మహాప్రభు గురించి చాలా చాలా శ్లోకాలు ఆయన యొక్క విశిష్టత గురించి ఆయన యొక్క అవతారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాలే ప్రథమ సంధ్యాయాం లక్ష్మీకాంతో భవిష్యతి దారు బ్రహ్మ సమీపస్థ సన్యాసి గౌర విగ్రహ. కాలే ప్రథమ సంధ్యాయాం నమ చెప్పుకున్నాం కలియుగంలో మొదటి భాగంలో లక్ష్మీకాంతో భవిష్యతి, అతను లక్ష్మికి భర్త అవుతాడు. ఎస్, చైతన్య మహాప్రభు మొదటి భార్య పేరు లక్ష్మీ ప్రియ అన్న. సో ఫస్ట్ ఆమె పెళ్లి చేసుకుంటాడు, గృహస్థ జీవితం తీసుకుని ఫస్ట్ ఆమె పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆమె విరహంతో ఆమె కాలం చెందుతుంది, ఆమె లీలను ముగించుకుని వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ విష్ణు ప్రియ అనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. సో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, లక్ష్మీకాంత్తో భవిష్యతి దారు బ్రహ్మ సమీపస్థ. దారు బ్రహ్మ అంటే ఎవరు ఇక్కడ, దారు అంటే చెక్క, బ్రహ్మ చెక్కతో చేసినటువంటి భగవంతుడు ఎవరు ఇక్కడ, జగన్నాథుడు. సో జగన్నాథుడు ఎక్కడ ఉంటాడు, పూరిలో. సో పూరిలో సమీప స్థానం అంటే పూరిలో ఉంటాడు, ఈయన పూరిలోకి వస్తాడు. ఏ రూపంలో, సన్యాసి గౌర విగ్రహ. సో ఆయన ఇప్పుడు బంగారు వర్ణంలో బంగారు రూపంలో ఉంటాడు. క్లియర్ అయిపోయింది మళ్ళీ చూడండి, ఒక్కొక్క పురాణంలో ఆయన గురించి డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నారు, ఇంకా డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నారు. చైతన్య మహాప్రభు మొదటి 24 మొత్తం 48 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు చైతన్య మహాప్రభు. దాని ఫస్ట్ 24 సంవత్సరాలు బాల్యం, తర్వాత ఆయన చదువు, ఆ తర్వాత ఆయన గృహస్థావరణ జరుగుతుంది, ఆ తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ 24 సంవత్సరాలు ఆయన ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు జగన్నాథ్ పూరికి వస్తాడు, ఎందుకంటే వాళ్ళ తల్లి రిక్వెస్ట్ మీద వచ్చేస్తారు, ఎందుకంటే ఈయనకి బృందావనం వెళ్ళాలని, బృందావనం కృష్ణుడితో శాశ్వతంగా ఆయన నీళ్ళల్లోనే పూర్తిగా పూర్తిగా మురికి తేవాలని ఈయన యొక్క ప్రగాఢమైనటువంటి భావం అనమాట. కానీ తల్లి యొక్క అభ్యర్థన అనమాట, తల్లి ఏముంటుందంటే, ఎందుకంటే తల్లికి తల్లిని తల్లికి ఒకసారి మాటిస్తాడు ఆయన, ఎందుకంటే పెద్ద కొడుకు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడు అంటే ఎందుకంటే తల్లిదండ్రులకి కొద్ది కష్టంగా ఉంటుంది, బాగా ప్రేమగా పెంచుకుంటారు పిల్లలు. సన్యాసం తీసుకోవడం అంటే మళ్ళీ వాళ్ళకి కనిపించారు అనమాట. చైతన్య మహాప్రభు మాటిస్తాడు అనమాట, నేను మాత్రం అలా చేయను, నేను మాత్రం అలా చేయను అంటాడు. అతను కొంతకాలానికి తండ్రి వెళ్ళిపోతాడు, జగన్నాథ మిశ్ర ఆయన కూడా వెళ్ళిపోతాడు, వంటరామైపోతుంది. ఇంకా మగ దిక్కు ఎవరైనా ఉన్నారు అని అంటే చైతన్య మహాప్రభు మగ దిక్కు అవుతాడు అనమాట. సో ఒకసారి అంటే కొడుకు ఫస్ట్ కొడుకు ఇలా అయిపోయాడు, ఇలా వెళ్ళిపోయాడు అన్నప్పుడే ఆమె చాలా కృంగిపోతుంది, చాలా బాధపడుతున్నారు. అతను భర్త కోల్పోయింది, ఇంకా ఉన్న ప్రాణాలన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి, చైతన్య మహాప్రభు మీద. కానీ చైతన్య మహాప్రభు కొన్ని కారణాల చేత తప్పదనుకొని ఆమె ఒప్పించడం అంటే ఇంకా ఒప్పించాల్సిన పరిస్థితి ఎట్లా అంటే ఆమె కూడా ఇంకా బలవంతంగా ఒప్పుకుంటుంది. నేను సన్యాసం తీసుకుంటాను, ఇది పరిస్థితి లాంటి, ఇప్పుడు ఒకప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను, నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటాను అంటాడు. కానీ ఇవాళ పరిస్థితి ఎలా వస్తుందంటే ఆయన సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఉన్న కలియుగంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఉద్ధరించాలంటే అది హరినామం ద్వారా జరగాలి, అది ఎవరో ఇనిషియేటివ్ కూడా ఈ అవతారం వచ్చింది ఆ హరినామాన్ని ప్రచారం చేయడానికి. ఆయన సన్యాసం తీసుకున్నాడు ఒకప్పుడు అయితే మాటిచ్చాడు సన్యాసం తీసుకోవాలని, కానీ ఇప్పుడు సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు అంటాడు నాకు అంటే ఆయన ఉంటాడు అనమాట తల్లితో అంటాడు, ఈ దేహం మీదమ్మా ఏం చెప్తా చేస్తాను అని చెప్పాను. అని ఈయన ఫస్ట్ నేను బృందావనంలో ఉంటాను అన్నప్పుడు, బృందావనం వెళ్తాను ఆమె వద్దు, నువ్వు జగన్నాథ్ పూరిలో ఉంటుంది, జగన్నాథ్ పూరి అక్కడ నివసించాను. సరే అమ్మా, నేను ఎన్నో విధాలు నేను కష్టపెట్టాను, ఎన్నో విధంగా నేను చేశాను, కనీసం నేను నీ కోసం నీ మాట కోసం లేదంటే హృదయాన్ని నేను ఇబ్బంది పెట్టుకుంటాను జగన్నాథ్ పూరికి వెళ్తాను. ఎందుకంటే
బెంగాల్ కి అప్పుడు ఒరిస్సాకి మంచి అభినవ సంబంధాలు ఉన్నాయి. జస్ట్ బెంగాల్ ఎందుకంటే వాళ్ళ కళాచారాలు ఆల్మోస్ట్ ఒక్కనే ఉంటుంది. వాళ్ళ తినే ఆహారం కావచ్చు, వాళ్ళు చేసుకునే సాంప్రదాయాలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. కందులు సమానంగా ఉంది. పైగా ఎక్కువ ఎంతమంది ఏంటంటే బెంగాల్ నుంచి జనరల్ రథయాత్ర చూడడానికి ఎక్కువ మంది కండోపదండాలుగా వచ్చి పూజల రథయాత్ర చూసుకుని మళ్ళీ రిటర్న్ బెంగాల్కి వచ్చేవారు. సో ఆ తల్లి మనసు ఎట్లాంటిది అంటే, సరే అట్లీస్ట్ నా కొడుకు జనరల్ దుర్గం గారు ఉంటే అట్లీస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి ఆ రథయాత్రలో పాల్గొన్నప్పుడు వాళ్ళు చూస్తారు కదా, చిత్ర మహాప్రభు చూసినప్పుడు వాళ్ళు వచ్చి ఆయన క్షేమ విషయాలన్నీ చెప్తారు అని అట్లీస్ట్ ఆ విధంగా అయినా నా కొడుకు ఉన్నాడులే చూసుకుంటా బాగానే ఉన్నాడు పర్వాలేదు అని చెప్తున్నారు. అంటే ఆ విధంగా ఆమె జీవితాన్ని కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా గడపెట్టుకోవడానికి ఈ యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని మనం ఒప్పుకుంటాం. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దాని దారు బ్రహ్మ సమీపస్థ కాబట్టి జగన్ మహాప్రభు జగన్నాథ పూరిలో జగన్నాథుడు దగ్గర ఉంటాడు. నెక్స్ట్ 24 సంవత్సరాలు సగం జీవితం అక్కడే ఉంది. ఈ విధంగా అనమాట. సో రథయాత్ర మహాప్రభు టీం వేసుకొని 7 గ్రూపులు వేసుకొని అఖండ నామ సంకీర్తనతో భజనలు కీర్తనలు మారుమ్రోగి పోయిందనమాట. కానీ జగన్ చంద్ర మహాప్రభు మాత్రం కంప్లీట్ గా ఆయన విరహ వేదంలో ఆయన మనసంతా కూడా కృష్ణుడితో నిండిపోయేసి ఆయన కళ్ళ నుంచి నీరు కారిపోతా ఉంటుంది అనమాట. అంత భావవేశంలో ఉండేవాడు. సో ఈ నెలలో కూడా చాలా సందర్భాల్లో 7 గ్రూపులుగా డివైడ్ చేసుకొని 7 పార్టీల కింద ఒక గ్రూప్ లో ఇన్ని మృదంగాలు ఇన్ని కార్తాలు ఇంతమంది డ్యాన్స్ చేయాలని ఎవరు మెయిన్ డ్యాన్సర్ ఇట్లా మంచి ఆర్గనైజ్డ్ గా ఒక 7 గ్రూపులు పెడితే ప్రతి ఒక్కరికి ఏమనిపించేది అంటే నా గ్రూప్ లోనే చంద్ర మహాప్రభు డ్యాన్స్ చేస్తారు అనిపించారు అన్నమాట. ఎట్లా అయితే బృందావనంలో రాసులు జరిగేటప్పుడు గోపికలతో కృష్ణుడు డ్యాన్స్ చేసేటప్పుడు ఉండేది ఒక కృష్ణుడే, అనేక మంది గోపికలు అక్కడ ఆయన చుట్టూ డ్యాన్స్ చేస్తుంటారు. కానీ ప్రతి వరకు అనిపించేది అంటే నాతోనే కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకెవరు లేడు, నా దగ్గరే ఉన్నాడు అనే ఫీలింగ్ అందరికీ అలాగే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి సజీవ సాక్షిగా అలా కనిపించేది అనమాట. అలా ఇక్కడ కూడా 7 గ్రూపుల్లో సో ఆయన డ్యాన్స్ చేసుకుంటే డ్యాన్స్ చేసుకుంటూ నార్మల్గా అయితే చూడడానికి ఒకడిగానే ఉంటాడు ఉండాలి. కానీ ప్రతి గ్రూప్కి ఎలా అనిపించింది అంటే మా గ్రూప్ అనేది చేస్తున్నట్టు ఏది మాకు వృద్ధి చేస్తున్నారు, కీర్తన మాట్లాడుతున్నారు. ఇది చిత్ర మామూలు అదే దేవాదేవుడు ఒక లీల అనమాట. ప్రతి ఒక్కరికి ఫీలింగ్ అనమాట, నాతోనే ఉన్నాడు మాతోనే ఉన్నాడు అనే ఫీలింగ్ లో ఉన్నాడు. సో ఆ విధంగా జగన్నాథపురిలో ఆయన నివాస స్థానం ఏర్పరచుకుంటాడు తర్వాత. సో ఇవన్నీ ముందే గరుడ పురాణం ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. ముందు కూడా ఇవాళ అవన్నీ కూడా రుజువులన్నీ నిజమవుతున్నాయి. ఇవాళ నిజమైనవి కూడా మీరు కానీ జగన్నాథపురి వెళ్ళినా అదే మాయాపు నవదీప్ వెళ్ళినా మీరు ఎటు చూసినా సరే చిత్ర మహాప్రభు గురించే మీరు వింటారు. ఇక్కడ ఇక్కడ మనం కనీసం ఆయన పేరు కాదు కదా ఆయన గురించి ఏమాత్రం అసలు మనము జగన్నాథ పూరి వెళ్ళినా అటు వెస్ట్ బెంగాల్ మాయాపూర్ నవదీప్ వెళ్ళినా చైతన్య మహాప్రభు తప్ప ఇంకెవరు వినము అలా ఉంటుందన్నమాట. దేవి పురాణంలో రాసింటారు నామ సిద్ధాంత సంపత్తి రక్షణ పరాయణ క్వచిత్ శ్రీకృష్ణ చైతన్య నామలోకే భవిష్యతి. ఎస్, మళ్ళీ భగవంతుడు అవతరిస్తాడు ఈ భూమి మీదకి. అతని పేరు శ్రీకృష్ణ చైతన్య అన్న పేరుతో ఆయన ఈ భూమికి వస్తాడు. నామలోకే భవిష్యతి, నామాన్ని భవిష్యత్తులో ఆయన ప్రచారం చేస్తాడు. సో దేవి పురాణం అసలు విష్ణు పురాణంతో సంబంధమే లేదు, బట్ స్టిల్ దేవి పురాణంలో కూడా చంద్ర మహాప్రభు గురించి ఉన్నాడు. ఏం జరగబోతుంది కలియుగంలో, ఏ రూపంలో భగవంతుడు రాబోతుంది భూమి మీద. సో నరసింహ పురాణము సత్యే ధైతే పునదినాశ సమయే సింహోద్వం మర్త్యకృతి త్రేతాయాం దశకందరం పరిభవన్ రమేతి నామకృతి గోపాలం పరిపాలయ రజపురే భారం అరం వాపరే గౌరంగా ప్రియ కీర్తన కలియుగే చైతన్య నామ ప్రభువు. నరసింహ పురాణంలో ఏం చెప్పబడింది?
సత్యే సత్యయుగంలో దైత్య కులాది నాశ అంటే సత్యయుగంలో భగవంతుడు దైత్యుడిని ఎవరు హిరణ్యకశిపుని చంపడానికి సింహోర్ధ్వం ఒక సింహ నరసింహుడి లాగా ఒక స్తంభం నుంచి బయటకు వచ్చి అతను చంపడానికి వచ్చాడు. సత్యయుగంలో దైత్యుని చంపడానికి నరసింహ అవతారంలో ఆ భావం పూర్చాడు. త్రేతాయం దశకందరం పరిభవన్ రమేతి నామకృతి. మరి త్రేతాయుగంలో ఎవరు వచ్చారు? రాముడు వచ్చారు. ఎవరిని చంపడానికి? దశకందరం. దశకందరం అంటే 10 తలల రాముడిని చంపడానికి. ఎవరు వచ్చాడు? రమేతి నామకృతి, రాముడు అనే పేరుతో వచ్చాడు. గోపాలన్ పరిపాలయన్ వ్రజపురే భరం హరన్ ద్వాపరే. మరి ద్వాపర యుగంలో ఈ భూమిని కాపాడటానికి అలాగే తన వాళ్ళని కాపాడుకోవడానికి వ్రజపురంలో ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చాడు. మరి కలియుగంలో ఎవరు వచ్చారు? కీర్తన చేయడానికి గౌరంగ ప్రియ కేతన నామ ప్రముఖుడు. కేతన నామంతో ఈ కలియుగంలో ఆయన గౌరంగ అంటే బంగారు వర్ణంలో ఎంతో ఇష్టమైనటువంటి నామ సంకీర్తనతో ఆయన కలియుగంలో ప్రచారం చేశారు. ఏ భగవంతుడి నరసింహస్వామిగా వచ్చాడో సత్యయుగంలో, ఏ భగవంతుడైతే త్రేతాయుగంలో వచ్చాడో రాముడిని చంపడానికి, ఏ భగవంతుడైతే మళ్ళీ భూమిని కాపాడడానికి అలాగే తన వాళ్ళని కాపాడుకోవడానికి కృష్ణుడుగా వచ్చాడు, అదే భగవంతుడు గౌరంగుడుగా వస్తుంది, చైతన్య ప్రభు పేరుతో వస్తున్నాడు కలియుగంలో నామ సంకీర్తన చేయడం. సో కృష్ణ క్లియర్గా ఉంది ఇక్కడ మనకు అంతా కూడా. సో సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగం, కలియుగంలో ఎవరు వచ్చారు, ఏం చేస్తున్నారు అది అంతా క్లియర్గా ఉంది. అలాగే పద్మపురాణం చూడండి, ఏదైతే మన అస్సలు పేరే ఏం లేదో అనేక పురాణాల్లో ఎలా రాసున్నది. కాలే ప్రథమ సంధ్యాయం గౌరంగోహం మహీతలే భాగీరథి తటే రమ్యే భవిష్యామి సచిస్త. కాలే ప్రథమ సంధ్యాయం మళ్ళీ కలియుగం ప్రథమ భాగంలో గౌరంగ అహం మహీతలే భూమి మీదకి అహం గౌరంగ పేరుతో వస్తాము. ఎక్కడికి వస్తాడు? ఏ స్థలంలో వస్తాడు? భగీరథి తటే రమ్యే గంగానది ఒడ్డున. మాయాపూర్ నవదీప్ అని కూడా గంగానది మధ్యలోనే ఉంటాయన్నమాట. ఇవన్నీ గంగానది దగ్గర వస్తాను. భవిష్యామి సచిసుత, సచితుడు సచితు కుచిమాత బిడ్డగా వస్తాడు. నారద పురాణంలో అహమేవా కలౌ విప్ర నిత్యం ప్రచన్న విగ్రహ భగవద్భక్త రూపేణ లోకాన్ రక్షన్ సర్వదా. ఇంతకుముందు కూడా మనం సేమ్ ఇలాంటి ఒక శ్లోకాన్ని మనం చూసామని, నేనే అహం ఏవ కలౌ విప్రహ, విప్రహ అంటే ఒక బ్రాహ్మణుడుగా అయితే ఎలాగా ప్రచన్న విగ్రహ గూఢంగా వస్తాను, ఎట్లాగా భగవద్భక్త రూపేణ భక్తుడుగా వస్తాను, భగవద్భక్తుడుగా వస్తాను, ఎందుకని లోకాన్ని కాపాడడానికి, రక్షించడానికి. మళ్ళీ అదే నారద ప్రాణంలో ద్విజా భువి జయధ్వం జయధ్వం భక్త రూపిణ కలౌ సంకీర్తనారంభే భవిష్యామి సచిస్త. సో నేను మళ్ళీ అదే ఒక భక్తుడిగా వస్తున్నాను, సచిసుత సచిమాతకి బిడ్డగా వస్తున్నాను, అది కూడా కలియుగం స్టార్టింగ్లో సంకీర్తనతో స్టార్ట్ చేస్తాను కలియుగాన్ని అంటే. సో భగవంతుడి యొక్క ఆవిర్భావం మనం తీసుకున్నట్లయితే 1400 సంవత్సరాల ఆ సమయంలో ఆ ఫాల్గుని మాసంలో చంద్రగ్రహణం ఉంటుందన్నమాట. ఆ సమయంలో ప్రజలందరూ కూడా చంద్రగ్రహణం అయిన సమయంలో అందరూ వచ్చి గంగానదిన చంద్రగ్రహణం సమయంలో వచ్చి నదిలో స్నానం చేస్తారు. ఆ సమయంలో మొత్తం అందరూ కూడా హరిహరి హరిహరి హరిబోల్ హరిబోల్ అంటే గట్టిగా నామ సంకీర్తన చేస్తూ అట్లా వాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ సమయంలో భగవంతుడు ఆవిర్భవించాడు. అంటే నామ సంకీర్తన అందరూ కూడా గంగానది ఒడ్డంతా కూడా ప్రజలంతా కూడా హరిహరి హరిహరి అని నామ కృష్ణనామాన్ని హరినామాన్ని స్మరిస్తున్నటువంటి ఎగ్జాక్ట్ గా ఆ టైంలో ఆయన ఈ భూమిని ఆవిర్భవించాడు సచీమాత జగన్నాథ మిశ్రకి. ఇంకా దాని తర్వాత కూడా
ఆయన ఏడ్చాడు అనుకోండి, చిన్నపిల్లప్పుడు ఖచ్చితంగా అందరూ ఏడుస్తారు కదా స్వామి. సో ఏడిస్తే వీళ్ళందరూ కూడా హరిహరి హరిహరి అని కృష్ణనామాలని హరినామ పలుకుతుంటే అప్పుడు ఆయన ఏడుపు ఆపేసేవాడు. వాళ్ళ నామ సంగీతం ఆపేసింటే మళ్ళీ ఏడవడం మొదలు పెట్టేవాడు. సో ఆ విధంగా తన ఆవిర్భావంతోనే తన తన ఈ భూమి మీదకి వచ్చిన కొన్ని నెలల నుంచే అందరి చేత నామ సంకీర్తనమే తన యొక్క అస్త్రం లాగా ఆయన తన యొక్క లీలలు స్టార్ట్ చేశారు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, కలవు సంకీర్తన ఆరంభే జనకూడ లైన్లో. కలవు సంకీర్తన ఆరంభే అంటే కలియుగంలో సంకీర్తనాన్ని ఆరంభిస్తాడు ఆయన. ఆరంభించడం అంటే అది ఎప్పుడో మధ్యలో ఎప్పుడో కాదు, ఆయన ఆవిర్భించడంతోనే వాటికి ఆహ్వానింపబడతాడు అన్నమాట. సో అలాంటి ఒక వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేస్తుంది. సో ఇదంతా కూడా నారద పురాణంలో ఉందన్నమాట. సో ఈ విధంగా కొంతకాలానికి ఊరు ఊరు వాడ వాడలా హరే హరినామాన్ని పంచుకుంటూ కొంత వెళ్తూ అందరూ ప్రచారం చేస్తూ నిల్వలు చేస్తూ ఉన్న మాయావాదుల్ని బుద్ధిస్ట్ని జైనిల్ని ఎంతో మంది ముస్లింస్ని అందరినీ కూడా గొప్ప వైష్ణవు కింద ఆయన వాళ్ళందరూ కూడా మార్చడం జరిగింది. సో ఆయన సంకీర్తనతో కేవలం ఆయన అంటే ఆయన చూసే చాలా అనుమానం అందరూ చాలా ఇదిగా ఆయన ఆయన పాటకి ఆయన సంకీర్తనకి అందరూ హృదయాలు కరిగిపోయాడు అనమాట. ఇమ్మీడియట్గా ఆయనకు దాసోహం అయిపోయాడు. అలాంటి ఒక సౌందర్యము అలాంటి ఒక కీర్తన ఆయన ఆయన యొక్క అనుగ్రహం బాగుండేదన్నమాట. సో భవిష్య పురాణాలు ఉందండి. ఆనందాశ్రు కళా రోమ హర్షపూర్ణ తపోధన సర్వే మా దేవ దృక్ష్యంతి కలవు సన్యాస రూపిణ. సో సన్యాస రూపంలో వస్తుండవడం ఆనందాశ్రు కళ ఆనందాశ్రు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేవాడు ఆనంద ఆనందాశ్రు. ఎందుకంటే ఎప్పుడు కృష్ణుడు భావంలో ఉండేవాడు, ఎప్పుడు కూడా నుంచి ఆనందంతో నృత్యం చేసుకుంటూ కళ్ళ నుంచి నీళ్లు పారుతూ ఉండేవాడు. రోమహర్షణ ఎప్పుడు కూడా ఆ భావవేశంలో రోమాన్ని నిక్కబొడుచుకుని ఉండేటువంటి ఎప్పుడు పూర్ణం తపోధన అంటే ఆయన సన్యాసిగా ఎప్పుడు కూడా తపస్సు ఎప్పుడు కూడా నియమనిష్టంలో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండేవాడు అనమాట. కాబట్టి ఎప్పుడు ఎలా ఒక సన్యాస రూపంలో ఉంటాడు ఎవ్రీ వన్ నుంచి అందరూ కూడా ఆయన్ని ఒక సన్యాసిగా చూస్తారన్నమాట. సర్వ మా ఏవ ద్రక్ష్యంతి ద్రక్ష్యంతి అంటే అందరు నన్ను ఒక సన్యాసిగా చూస్తారు, సన్యాస రూపంలో చూస్తారు కలియుగంలో అన్నట్టు. సో ఆ విధంగా భవిష్య పురాణంలో ఉందన్నమాట. మళ్ళీ మత్స్య పురాణం ముండో గౌరవ సుధీర్ గంగ త్రిస్త్రోత క్షీర సంభవ దయాలు కీర్తనాగ్రహి భవిష్యామి కలవ యుగే. సో ముండో గౌరవ సుధీర్ గంగాస్ అంటే ఇక్కడ అంగాస్ అంటారు. సుధీర్ అంగాస్ అంటే ఆయన ముండో అంటే సన్యాసం ఇచ్చినప్పుడు ఆయన ముండు చేయించుకుంటాడు. ఆయన చిన్న శిఖ మాత్రం పెట్టుకుంటాడు అనమాట. ఎవరు గౌరవ చైతన్య మహాప్రభు బంగారు వర్ణంలో ఉండు. సో ఎక్కడ ఆయన ఆయన తీసుకున్న జన్మ ఎక్కడ ఎలాంటి తీసుకున్నాడు అంటే మూడు నదులు కలుస్తాయి అనమాట అక్కడ, గంగ యమున సరస్వతి. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం లొకేట్ చేయలేకపోతున్నాం ఆ మూడు నదులు ఏంటి అనేది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం గంగ మాత్రమే ప్రవహిస్తూ ఉన్నది. సో అప్పుడు బహుశా అప్పుడు ప్రవహిస్తుంది ఎట్లాగైతే గంగా యమున సరస్వతి అన్నప్పుడు సరస్వతి మనకు కనబడదు అసలు, కానీ అంతర్గతంగా లోపల ప్రవహిస్తుందని చెప్తారు. కానీ సరస్వతిని అనేది మనం ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మనం చూడలేము, ముందు కలిగి ఉంది. బట్ ఒకప్పుడు అద్భుతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికి మాత్రం మనం కేవలం గంగానది ఉంటేనే గంగానది మాత్రమే చూడగలుగుతున్నాం ఆ ప్లేస్లో. దయాలు కీర్తన గ్రహి దీనివైనటువంటి దయాలు దయామయ్యేటువంటి కీర్తన గ్రహి భవిష్యామి కలియుగే. సో కలియుగంలో కీర్తనని మెయిన్గా తీసుకొని ఎంతో దయామయ్యేటటువంటి ఆయన కీర్తన ద్వారా అందరినీ ఉద్దేశం. వామన పురాణం కలిఘోర తమశ్చన్న సర్వాన్ ఆచర వర్జిత సచీ గర్భే చ సంభూయ
తరిష్యామి నారద. ఓ నారద, నేను పచ్చిమాత యొక్క గర్భంలో జన్మిస్తాను, అత్యంత కలిఘోర తమస్ చెన్న, అంటే అత్యంత ఘోరమైనటువంటి ఈ తమస్ తమోగుణంలో నిండినటువంటి అంధకారం ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడ్డాను. సర్వాన్ ఆచర వర్జితాన్, అందరినీ నేను వర్జితాను, అందరిని నేను విడుదల చేస్తాను ఇక్కడ నుంచి, ఈ కలియుగంటువంటి ఘోరాల నుంచి, ఈ కలియుగంటువంటి ఈ తమోగుణ లక్షణాలు మొత్తం అంధకారం అంటే మొత్తం ఇంద్రియ తృప్తితో మాత్రమే పూర్తిగా జీవించేటువంటి జీవులు, ఇటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కలియుగం. సో వాళ్ళని ఉద్ధరించడానికి నేను భవిష్యత్తులో ప్రతి గర్భంలో వస్తున్నాను నారద. సో వీళ్ళ అన్నమాట తల్లిదండ్రులు. సో ఇది కూడా మనం చూడొచ్చు, మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఏ సమయంలో అయితే చైతన్య మహాప్రభువు జన్మెత్తాడో, ఆవిర్భవించాడో, సో అక్కడ యోగపీఠం అంటారు అనమాట, ఎక్కడైతే బాబు కాబట్టి ఆ ఇంటికి అక్కడ ఇప్పటికే ఉంది అనమాట ఆ చెట్టు, ఆ ఇంటి దగ్గరే అక్కడ పెద్ద వ్యాప చెట్టు ఉంటుంది. సో ఈ జగన్నాథ మిశ్ర తర్వాత పచ్చిమాత అనమాట వాళ్ళ విగ్రహాలు. ఇప్పుడు మీరు చూసే పచ్చిమాత ఊడిలో చైతన్య మహాప్రభు ఉంటారు. సో అప్పుడు అప్పుడున్న సమయంలో ఆ ఇంటికి దగ్గరే ఇది పెద్ద వ్యాప చెట్టు ఉండేది, వ్యాప చెట్టు, ఆ వ్యాప చెట్టు కింద ఇల్లు ఉండదు. సో కాబట్టి ఆయన పుట్టింది వ్యాప చెట్టు కింద కాబట్టి ఆయన పేరు నిమాయాలని వాళ్ళు చిన్నప్పుడు నిమాయాని పుట్టుగా పేరు పెట్టుకున్నారు. కానీ జాతకం ప్రకారంగా పెట్టింది మాత్రం విశ్వాంబర్ ఆయన పేరు, కానీ ముద్దు పేరు నిమాయని పెట్టుకున్నారు, ఎందుకంటే ఈ వ్యాప చెట్టు కింద పుట్టాడు కాబట్టి. అలాగే వాయు పురాణాలు, పౌర్ణమస్య పాల్గుణస్య పాల్గొని రిక్షయోగత భవిష్యత్ గౌరవరూపేణ సచిగర్భే పురంధర. సో ఆ రోజు పాల్గుని మాసంలో ముఖ్యంగా ఆ పాల్గుని నక్షత్రం ఆ సమయంలో ఆ రోజు పైగా ఆ రోజు పౌర్ణమి, ఆ రోజు అందుకే నేను మనం గౌరవ పూర్ణిమ అనుకున్నాం. ఆ రోజు పౌర్ణమి అది కొద్దిగా గ్రహణం కూర్చుంటుందా అప్పుడు ఆ రోజు అప్పుడు సుల గ్రహణం వచ్చింది, అందువల్లే అందరూ వచ్చి స్నానం చేయడం మొదలు పెట్టారు. ఉంటున్నాం ఇక్కడ. సో నేను ఒక గౌరవర్ణంలో గౌరవ రూపేణ భవిష్యే గౌరవ రూపేణ వస్తాను, సచి గర్భే పురంధర. సో సచి మాతలో వస్తాను. సో వాయు పురాణం. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు ఇక్కడ అనేక పురాణాల్లో చైతన్య మహాప్రభు గురించి మీకు ఇంకా చెప్పాలంటే మీకు చెప్పింది కేవలం బహుశా 10-12 ఉంటాయి. ఖచ్చితంగా మనం మినిమం అంటే 100 శ్లోకాల వరకు మనము సాక్ష్యంగా చూపించాలన్నమాట. 100 శ్లోకాలు వివిధ పురాణాల గురించి మనం చూపించాలన్నమాట. అంటే అంత బలమైన సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. ఇస్కాన్ ఎప్పుడు కూడా సాధారణంగా మేము గమనిస్తే కనుక ఇస్కాన్లో ఎవ్వరు కూడా ఒక అమాయకంగా దీంట్లో కాదు. ఒకవేళ వాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి లేకపోతే వ్యాపారం వదిలేసి ఒకసారి సందర్భాల్లో కుటుంబాలు వదిలేసి దీనికి డెడికేట్ అయిపోయారు అంటే దీంట్లో వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టకుంటున్నారంటే ఎవరు అమాయకంగా ఎవరు ఇవన్నీ వదిలేరన్నమాట. ఎవరు ఇవన్నీ అంత ఈజీగా వదిలిపోలేదు. కానీ ప్రతిదీ కూడా వాళ్ళ బలమైన సాక్ష్యాలతో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు ప్రతిదీ క్వశ్చన్ చేశారు కాబట్టి అది వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రయాణించే కాలంలో వాళ్ళు అవన్నీ కూడా కొంత వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళకి అవి బలమైనటువంటి సాక్ష్యాలకి ముందు అప్పుడు వాళ్ళ లైఫ్ తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. నేను ఎస్ ఉన్నది ఒక మహాజన్మ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని వస్తుంది, ఇంత 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 బలంగా ఉంటే ఇంత ఇదిగా మనకి ఇంత సులభంగా మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనం అనవసరం ఎందుకు అన్ని విషయాల్లో మనం దూరి దాని గురించి వీళ్ళ గురించి అని ఎందుకు అవసరం మనం
ఈ గొప్ప అవకాశాన్ని ఎందుకు మనం కోరుకోవాలి అని ఆలోచించుకున్న తర్వాత వాళ్ళకు వాళ్ళు తీసుకునేవాళ్ళన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా రెస్పాండ్ బ్రెయిన్ వాష్ చేసేసింది, బ్రెయిన్ వాష్ చేసి ఇలా అమ్మాయికి అయితే అందరూ మార్చేసింది అంటే ఇంత బలమైన సాక్ష్యాలు దొరికాయి కాబట్టి ఎస్ మనం ఎందుకు ఆలోచించుకుంటూ మనం ఎందుకు దీని గురించి సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నాం, మన కుటుంబాలను ఎందుకు ఇన్వాల్వ్ చేయకుంటున్నాం, లేదా అమ్మాయితో చాలా మందికి విషయాలు తెలియదు కదా, తెలిస్తే వాళ్ళతో కూడా బాగుంటాయి కదా, వాళ్ళు కూడా బాగుపడతారు కదా. అతి సులభమైన మార్గం మళ్ళీ మళ్ళీ ఎప్పుడో బ్రహ్మ ఒక రోజులో అంటే 1000 యుగ చక్రాల్లో ఒక యుగ చక్రంలోనే ఈ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు మనం మనతో పాటు మన తోటి ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. మరి మనం ఎందుకు మనం కూడా చెప్తే వాళ్ళు కూడా నిత్యసారికి అవకాశం ఉంది కదా, వాళ్ళు కూడా బాగుంటారు. పక్కింటి దాకా ఎందుకు నేనున్నాను, మా తల్లిదండ్రులకి నేను చెప్పాలి కదా, అట్లీస్ట్ నా భార్య బిడ్డలకి నా భర్త అత్త జల్లెలకి అన్నల తమ్ముడు చెప్పాలి కదా, నేను ఆ మాత్రం నేను చేయలేకపోతే మరి నేను వాళ్ళకి ఈ సంబంధం పుట్టడం వేస్ట్ కదా, ఎందుకు అనవసరం. ఇంత పక్కగా ఉన్నది డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంత సులభంగా మనం ఎవరైనా సరే నాకు సంకేతం చేసి మనం బయటపడగలం అంటే మన బాధ్యత ఉంటుంది, చెప్పడం మన బాధ్యత. సత్యయుగంలో ధ్యానంలో పెద్ద పీట వేసినప్పుడు ధ్యానం అంత సామాన్య విషయం కాదు. అష్టాంగ యోగం యమ నియమాలను స్టార్ట్ చేసి చివరికి సమాధికి వెళ్ళాలి అని అంటే ఆ 8 అంగాలు 8 అంశాలని మనం జోడించి మన జీవితాన్ని పణంగా పెట్టాలంటే మనకుండి ఇక్కడ ఆయుష్ సరిపోదు. సత్యయుగంలో ప్రతి ఒక్కరి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండదు, 1,00,000 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అష్టాంగ యోగ పద్ధతిలో భగవంతుడిని ఆరాధించడం భగవంతుడి పైన దర్శించడం చాలా అవకాశం ఉండేది. మనం గమనిస్తే ఒక పద్మాసనం పర్ఫెక్ట్గా వేయడానికి 8 సంవత్సరాలు పడుతుంది. పద్మాసనం వేయడానికి 8 సంవత్సరాలు పడితే మిగతా ఆసనాలు ఎప్పుడు వేయాలి, మనకి ఎంత సమయం ఉంది, ఇవాళ మన శరీరాలు సహకరిస్తాయా, ఇవాళ మన పరిస్థితులు సహకరిస్తాయా, ఇవాళ మన తినే తిండి సహకరిస్తుందా, మన తాగే నీరు సహకరిస్తుందా, ఇన్ని మధ్యలో వాళ్ళు జ్ఞానంలో భగవంతుని దర్శనం చేసుకోవాలంటే యావరేజ్ మీద 60,000 సంవత్సరాలు 70,000 సంవత్సరాలు పట్టేది యావరేజ్ మీద సింపుల్గా ఎక్కువ. అంత చేస్తే కానీ భగవద్ దర్శనం లేదా కర్మవల్ల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అది కూడా ఏంటి, కుటుంబాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి అక్కడ ఒక హైట్లో ఆయన ఒక ప్లాట్ఫామ్ వేసుకొని అక్కడ ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని ఇంత ఇంత కష్టపడాలి. అంతకుముందే ఇంద్రియాల నిగ్రహాలు పెట్టుకోవాలి, మనసు నిగ్రహాలు తెచ్చుకోవాలి, ఎన్నో నియమాలు పాటించాలి, యమ నియమాలు పాటించాలి. ఇంత చేస్తే కానీ 60,000 సంవత్సరాలు జరిగింది భగవ దర్శనం లేదా భగవ సాక్షాత్కారం లేదు. ఇంకా అద్వైతయుగం తీసుకుంటే యాగ యజ్ఞాలు మెయిన్ ధర్మయుగం, సత్యయుగం మెయిన్ యుగధర్మం. ఆ యుగధర్మం వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, యాగ యజ్ఞాలు చేయడం సామాన్య విషయం కాదు, పర్ఫెక్ట్ బ్రాహ్మణులు ఉండాలా, నిష్ఠా గణేషులు నియమంలో అత్యంత పవిత్రంగా ఉండాలి. రెండోది మనకి అంత ప్యూర్గా వస్తువులు దొరకాలండి, అంటే అంత నాణ్యత గల వస్తువులు ఉండాలి, ప్రతి వస్తువు ఉండాలన్నమాట. ఒకటి లేకపోతే పర్వాలేదు అన్నది కదండి. సో అంత కష్టపడి కొన్ని మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది అన్నమాట అవన్నీ సమకూర్చాలి అంటే, తర్వాత అందరికీ వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం దానాలు చేయాలి ఖచ్చితంగా 100% మనకు వర్కౌట్ కాదు. అది కూడా 8 రోజులు చెప్పలేము, 8 రోజులు పడుతుందా ఎక్కువ ఉండాలి. ఆ 8 జరిగినంత కాలం మళ్ళీ మనం ఉపవాసంతో ఉండాలి. అంతెంతో చేస్తే కానీ భగవంతుడు అక్షతపడుతుంది. మూడోది రథాయుగం విగ్రహారాధన, ఇప్పుడు ఉన్నారు మూడు లేస్తే విగ్రహ పుడుచుకొని కడుక్కొని తర్వాత అభిషేకాలు చేసుకొని వస్త్రాలు చేసి అలంకారం చేసి
మంత్రాలు అంతకు ముందే మంత్రాలు చదువుకోవడం ఇప్పుడు అంతా తిరిగి నైవేద్యం పెట్టిన తర్వాత మనం మనం వెళ్తున్నాం. అంటే ఎప్పుడో ముడుగు స్టార్ట్ చేసే అదే టైం అవుతుంది. ఇవాళ మనం 6 గంటలు 7 గంటలు 7 గంటలకు గగనం అయిపోతుంది. అలాంటి 3 గంటలు వేసే పరిస్థితులు తర్వాత తీర్థయాత్ర దర్శనం అది కూడా ఇంపాసిబుల్. ఇవి ఏది కాకుండా ఇవి 3 వరకు పెట్టుకుంటున్నాయి. అసలు మనం ఆధ్యాత్మికకే అర్హత లేని వాళ్ళకి మనలాంటి వాళ్ళకి జస్ట్ హరినామంలో మీరు బయటపడ ఏ ఎంత కష్టపడ్డారో వాళ్ళు క్షత్రియుగంలో ప్రతయుగంలో ఆపరేయుగంలో ఎంత కష్టపడ్డారో ఆత్మసాక్షాత్కారం కోసం లేదా భగవత్ సాక్షాత్కారం కోసం ఇవాళ మనకి అత్యంత సులభంగా భగవత్ సాక్షాత్కారం కోసం మార్గం చేసింది. పైగా ఏ అర్హత లేకుండా మిగతా అక్కడ 3 కూడా ముందు మనము బ్రాహ్మణులు నిష్ఠ ఉన్నాము ఫస్ట్ అది అయిన తర్వాత మిగతా అన్ని నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తాం. కానీ ఇక్కడ అట్లా కాదనమాట, ముందు హరినామం చేయండి తర్వాత కావాలంటే మిగతా తర్వాత ఫాలో అవుతుంది. ఈ హరినామే మిగతా ఫాలో అయ్యడానికి మనకు ఉత్సాహం ఇస్తుంది కదా, మనకు ప్రేరణ ఇస్తుంది చెప్తున్నాం. అంటే ఎంతకంటే అవకాశం మనకి మన భవిష్యత్తులో ఒకవేళ పొరపాటు మనం చనిపోయాము అని అంటే తర్వాత మనం ఎక్కడ తేలతాం మనకు తెలియదు. తర్వాత అంటే పాత కర్మలు మన కోరికలను బట్టి ఎక్కడ తేలతాం మనకు తెలియదు. ఎటువంటి సందర్భాలు మనకు పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి ఆయనే అంత సులభంగా అందరికీ పనిచేసి ఇన్ని శాస్త్రాల్లో ఆయన ఇంత స్పష్టంగా మనకు ఇచ్చినప్పుడు సో మనం ఫాలో అవ్వకున్నప్పుడు ఖచ్చితంగా మనం మనతో పాటు మన తోటి వాళ్ళకి వాళ్ళకి చెప్పడానికి మనం ప్రయత్నించాలి. ఆ విధంగా మనం చేయడం వల్ల మనకు కూడా స్మరణ పెరుగుతూ ఉంటుంది. కృష్ణుని స్మరణ కృష్ణుని చెప్పే కొద్ది మనకు స్మరణ జరుగుతుంది. ఓ ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వెళ్ళి స్మరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడే అన్ని ఆయనే స్వయంగా వచ్చి ఆయనే వీధుల్లో తిరిగి ప్రతి ఒక్కరికి హరినామాన్ని పంచి దాని తర్వాత ఆయన దక్షిణ భారత యాత్ర తర్వాత ఉత్తర భారతదేశ యాత్ర ఎదుర్కొంటాడు ముందు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన దగ్గర రాదు కదా, అందరూ ఆయన దగ్గర రాలేదు కదా. కాబట్టి ముందు నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి అని అనేక తీర్థాలు దర్శనం చేసుకుంటూ ఆ క్రమంలో వచ్చిన ఇన్ని గ్రామాలు వచ్చేయో ఇన్ని టౌన్స్ వచ్చేయో అన్ని దగ్గరలో ఆయన చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తనకి అందుబాటులో వచ్చే వాళ్ళందరినీ కూడా కృష్ణ ప్రేమతో నింపాడు. నింపి ప్రతి ఒక్కరిని ఆయన పోయిన మార్గంలో అందరూ కూడా అందరూ కృష్ణనామాన్ని పలికించడానికి. సో అట్లా అలాగే ఉత్తర భారతదేశం యాత్ర చేసుకున్నప్పుడు మళ్ళీ అదే ఒక్కడంట. సో ఎటు చూసుకున్నా సరే ఇది యుగ అవతారం అని అందుకే అన్నాడు. ఇది యుగ ధర్మాన్ని ఆయన ప్రచారం చేశాడు. యుగ ధర్మాన్ని తన జీవితం కింద అది చూపించాడు. యుగ ధర్మాన్ని ఈయనే చేశాడు కాబట్టి అందుకే ఈయన యుగ అవతారం అవుతుంది. అది అవతారమా కాదా అనేది మనం ఇవాళ చూసుకున్నాం. ఇవాళ అన్ని పురాణాల్లో ఉన్నాయి. ఇది జస్ట్ చెప్పింది 10% కూడా లేదు అని చెప్పింది. బట్ మొత్తం నిండిపోయింది ఇబ్బందులు. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రుజువులు చేసుకున్నాయి. ఎస్ కలియుగంలో చెప్పిన మహాప్రభు ఈ యుగ అవతారం అతి సులభంగా మనం ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే ఈ హరినామా పట్టుకొని వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి గొప్ప అవకాశం ఇస్తుంది. అది అది చిత్ర మహాప్రభు అంటాడు. ఇందులో నడిచినట్టు నేను ఒక్కడే తోట మాలిని నేను ఎన్ని నేను పండించేది నేను ఎంత నేను పంచేది మీరందరూ కూడా నాకు సహకరించండి. మీరు కూడా తోటమాలలో ఉండి మీరు కూడా ఎక్కువ మందికి అంటే కుటుంబంలో ఎక్కువ మంది చెప్పండి అని. సో మనందరికీ అవకాశం ఇస్తున్నారు. సో మనందరూ మనకు అవకాశం ఇస్తున్నాడు అంటే అవకాశం మనం తీసుకోవాలి. తీసుకొని ముందు మనం ఉద్ధరించబడతాం, తర్వాత మనతోటి వాళ్ళు నెక్స్ట్ ఉద్ధరించుకోవాలి. ఆల్మోస్ట్ టైం అయింది. సో ఎనీహౌ సో ఇక్కడ మీరు గమనించినప్పుడు ఒక చిన్న లీల మనం డిస్కస్ చేద్దాం ఉన్న టైంలో. సో
సో మీరు గమనిస్తే ఇక్కడ కూర్చున్న పేరు అద్వైతాచార్యులు. సో గంగా నది ఒడ్డున సో శాలిగ్రామ విగ్రహం ఉంది, అక్కడ తులసి దళాల చేతిలో ఉంది, పక్కనే గంగా జలం ఉంది. సో ఆయన భగవంతుని చాలా తీవ్రంగా ప్రార్థిస్తున్నాను, అభిషేకం చేస్తూ తులసి దళాలతో గంగా జలం. ఇవన్నీ చూడండి ఎంత సింపుల్ వర్షిప్, భగవంతుని వర్షిప్ చేయడానికి, భగవంతుని మనం సంతోషపరచడానికి. మనం ఏమి దీంట్లో ఎంత ఖర్చు దాంట్లో అసలు కేవలం తులసి దళం గంగా జలం ఈ రెండు ఫ్రీనే. సో కేవలం ఈ రెండు పదార్థాలతో కానీ లోపల ఎంతో తీవ్రమైన ఆవేదన, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంట. లోపల ఎంత తీవ్రమైన ఆవేదనతో భగవంతుని తెలుస్తున్నాడు, భగవంతు రప్పించడానికి ఆయన ఆయన ఘోష ఆయన ఆవేదన లోపల తప్పక ఆయన గురించి కాదు ఆయన కోసం కాదన్నమాట. అద్వైతాచార్యులు ఇక్కడ బెంగాల్లో పరిస్థితులు ఏమి బాగలేకపోతుంది, హరినామం చెప్పాలన్నా హరినామం ప్రచారం చేయాలన్నా సరే మాకు అడుగడుగున ఆటంకాలు వస్తున్నాయి. ఎటు చూసినా సరే మొత్తం శాస్త్రాలు వేదాలన్నీ కూడా ఉన్న వాళ్ళకు కూడా తారుమారు చేసి అమాయకుడిని మోసం చేసి అమాయకుడిని వంగపరుచుకొని సో వాళ్ళ నుంచి దోచుకుంటున్నారు. సో పరిస్థితులు చూసేట చూసిన జిల్లా భగవద్భక్తులకి ఎట్లా ఉండాలంటే ఇంకా ఆవేదన పెరిగిపోతుంది, ఏం చేయలేదని నిస్సాయస్థితిలో పడిపోతారు, మనం ఏం చేయగలము, ఎలా వీళ్ళందరికీ ఏం చేయాలి. నార్మల్గా మనం గవర్నమెంట్ అడ్వైజర్లు వాళ్ళకి ఆల్రెడీ హరినామం తెలుసు, వాళ్ళు హ్యాపీగా హరినామం తీసుకొని వాళ్ళ పాటి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆచార్యుల యొక్క గొప్ప విశేషం ఏంటంటే అది ఇంకో కంపారిజన్ కూడా చెప్తాను. అందుకే మాయావాది సన్యాసులకి వైష్ణవ సన్యాసులకి ఇదే అనమాట. మాయావాది సన్యాసులు వాళ్ళు ఒకరే కూర్చొని ఒకరే వేదన చదివేసి ఒకరే దాని ఏదో అర్థం చేసుకుంటూ దాని మీద గొప్ప గొప్ప వర్ణాలు వర్ణిస్తూ దాంట్లో ఎన్నెన్నో గ్రామర్గా సద్దులు సమస్యలు వాడి దాన్ని విడదీసి మళ్ళీ కలిపి గొప్ప గొప్ప వివరణలు ఇస్తారు. కానీ మిగతా వాళ్ళు ఏమైపోతారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైంది, వాళ్ళ గురించి ఏమవుతుందంటే దాన్ని తను ఆలోచించరు. వాళ్ళ పాండిత్యం నిరూపించుకోవడానికి వాళ్ళు చాలా గొప్ప నిరూపించుకోవడానికి వాళ్ళకు వాళ్ళే కనుక్కొని వాళ్ళ మందులోనే వాళ్ళు చూసుకుంటారు. కానీ వైష్ణవ సన్యాసులు లేదా వైష్ణవ భక్తులు ఎలాంటిది అంటే తనకు తెలిసింది ఏమాత్రం పొద్దుకున్నా సరే దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇచ్చేద్దాము, అంతవరకైనా వాళ్ళు తెలుసుకుని బయటపడతారు కదా అనేటువంటి పూర్తి నిస్వార్థమైన భావం. అంటే తన కోసం నన్ను బతకడు, మిగతా వాళ్ళ కోసం బతుకున్నాను. ఇది అద్వైతాచార్యులు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి గమనించి ఇంకెంతకాలం మనకి ఎంతకాలం ఏం సహించాలి, ఎంతకాలం ఇవన్నీ మనం చూడాలి, ఇంకా తప్పదు మనం ఎట్లయినా సరే ఇంకా భగవంతుని ఇక్కడ మనం ఎట్లయినా మనం పెంచాల్సిందే, ఇక్కడ భగవంతుని రమ్మని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ చేస్తాడు. ఆయన భాష ఎంత ఇదిగా ఉంటుందండి. ఇంకా ఏం ఇంకా భగవంతుడు కూడా ఆగలేని పరిస్థితి అనమాట, ఇంకా తప్పకుండా రావాల్సిందే ఇక్కడ. సో అప్పుడు ఈ పాల్గొనే మాసంలో ఇంకా జరిగి చెప్పారు కదా గ్రహణం పడుతుంది పౌర్ణమి ఆ రోజు సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత. సో జగన్నాథ్ మిశ్ర సచిమాతకి రావడం రావడంతోనే అందరూ హరిహరి హరిహరి అంటూ వాళ్ళ పాటి అంటే ఆ చుట్టుపక్కల వాతావరణం మొత్తాన్ని కూడా హరినామంతో పోరితిపోయేసి మొత్తం వాతావరణం అంతా చాలా మనోహరంగా మార్చేస్తుంది. అది రైట్ టైం అనుకుంటాడు అనమాట భగవంతుడు రావడానికి భూమి. సో ఆ విధంగా చెప్పిన మాత్రము భూమి మీదకి అవతరిస్తున్నారు. సో మనం గమనించినప్పుడు భక్తుల యొక్క దోష దేనికోసం ముఖ్యంగా అమాయకులు బద్ధజీవులు వీళ్ళని ఎట్లయినా సరే ముద్రించడానికి ఒకటే అవకాశం, భగవంతుడు ప్రకృతి ఎవరు కాపాడలేరు. అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు కూడా భక్తుడు పిలుస్తాడు కాబట్టి నేను వెళ్ళాలి, ఇంకా ఎట్లనే నేను వెళ్ళాల్సింది. యాక్చువల్ చెప్పాలంటే బద్ధ జీవులు ఏంటి, తర్వాత అమాయకులు వేరే సంగతి,
నిజంగా నిజంగా అందరూ మారుతారా, అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, అందరూ నిజంగా మనం ఫాలో అవుతారా అని తర్వాత చెప్పండి. బట్ ఒక భక్తుడు అనిపించాడు, ఒక భక్తుడు ఆవేదంతో తన హృదయంతో కూడా ఇతరులకు ఇతరుల యొక్క పరిస్థితి చూసి ఇతను ఆవేదన చెందుతున్నాడు, ఇతని యొక్క నిస్వార్థమైనటువంటి భావన భగవంతుడిని ఆకర్షింపజేస్తుంది, భగవంతుడిని ఎట్టి పరిస్థితుల్లో ఆయన దించేలాగా చేస్తున్నాను. ఆయన అటాక్ట్ అయ్యేది కేవలం అచంచలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ఎటువంటి భావనలు అంటే స్వార్థ భావనలు కానీ ఆవేదనతో చేసేటువంటి ప్రార్థన ఆయన యొక్క రాకకు ఒక మంచి సందర్భం అవుతుంది అనమాట. అందుకనే భగవద్భక్తులైనటువంటి కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఘోరమైనటువంటి చాలా కష్టమైన కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి అనమాట వాళ్ళ జీవితాలు. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో మనకి అంత ఆవేదన రాదు, మనకి అంత లోపల నుంచి భగవంతుని నిజంగా అంత లోతుల్లో నుంచి ప్రార్థించాలనేటువంటి భావన ఉంటుంది. ఎందుకంటే అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి, అంత కాలేదు మనకు కావాల్సిన స్థితి అంత బాగానే ఉంది, అన్ని బాగున్నప్పుడు అంతకంటే ఐశ్వర్యం మనకు కావాలి, ఎప్పుడైతే లేదో ఎప్పుడు మనం కోల్పోతామో అప్పుడే మనకి ఆ భావం వస్తుంది. అట్లాగే ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే ఎవరికైనా సరే భగవంతుడు ఒకసారి భగవద్భక్తిలో ఉన్నప్పుడు మీరు హరిరామాన్ని కృషి చేస్తున్నారు, మీరు ఎన్నో నియమాలు పాటిస్తున్నారు, మీరు ఎంతో దుష్టిగా ఉంటున్నారు, ఇంత చేసి కూడా మీకు మీ ఇద్దరు ఏదో కష్టం వచ్చింది, మీకు మీకు ఇబ్బంది మీకు ఇబ్బంది వచ్చింది అది అన్నప్పుడు జనరల్గా మనకు కూడా ఒకసారి అప్పుడే మనకు అప్పుడు కొంచెం నిజంగా కొద్దిగా మనము కొద్దిగా లోపల కొంచెం వీక్ అయ్యి ఉంటాం మనం కూడా కొంత ఆ సంఘటన కొద్దిగా ఆ పరిస్థితి చూసినప్పుడు అప్పుడు ఈ మాటలు మనం వెంటనే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్క మాట ధైర్యంగా మనం నిలదొక్క ఉండదు, రెండో మాట నిలదొక్క ఉండదు, కానీ మూడు నాలుగు ఐదో మాట నిలదొక్కోవాలంటే అంత ఈజీగా అప్పుడే పడుతుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి సంఘటన అది జరిగినా ఒకసారి మనకది హృదయానికి భారంగా అనిపించవచ్చు. అట్లాంటి సంఘటన ఏం జరిగినా సరే మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటి మన కర్మ వల్ల జరుగుతూ ఉండొచ్చు, రెండు మనం నాకు ఏదో నేర్పించాలని ప్రయత్నిస్తుండొచ్చు, మూడు బహుశా నన్ను ఇంకా కూడా భగవంతు భక్తులు ఇంకా సీరియస్ తీసుకోమని చెప్పి నాకు ఈ సందర్భం క్రియేట్ చేశాడేమో అనుకోవాలి. అంటే బేసిక్గా ఒక స్టెప్ ఏంటి అంటే భగవంతుడు అన్యాయం చేయదు, భగవంతుడు ఎవరు పగబెట్టదు, భగవంతుడు పగబెట్టేవారు అయితే అసలు ఈ ప్రణాళిక ఈ శాస్త్రం ఎందుకు చేయాలి, మనల్ని ఈ విధంగా మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఈ పరంగా మీరు జీవించండి, ఈ ఈ ఫేక్ దొంగ అవతారాలు, ఈ దొంగ భావాలు, ఈ ఆచారాలు, ఈ గురువులు ఇదంతా రకరకాలుగా ఉండి మనల్ని మన ఉండకు వచ్చిన ఒక మానవ జన్మ. ఎటైనా మనం వెళ్ళి ఎటైనా మనం దేనికైనా ఎప్పుడైనా మనం తయారైపోవచ్చు, కానీ భగవంతుడు ఎందుకు ఇంత కష్టపడి ఇవన్నీ ఇస్తూ మళ్ళీ మనకి ఎందుకు కష్టాలు పెట్టాలి మనకి. ఒకవైపేమో మనల్ని ఇది శాస్త్రంలో వెళ్ళి ఈ విధంగా ప్రార్థించు, అవతారం ఈ విధంగా ప్రార్థించు, ఈ విధంగా నువ్వు సాధన చేసుకుంటూ వచ్చేసి ఒకవైపు చెప్తూ మళ్ళీ ఆయనే మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చేసి ఇక్కడ నువ్వు భక్తి చేయాలంటే అంటే ఆయన అలాంటి పరిస్థితులు ఆయన పెడతాడు, ఆయన పరిస్థితులు ఆయన పెట్టడు అనుకో, ఆయన వచ్చిన పరిస్థితుల్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. బహుశా ఇది నేను ఇంకా త్వరగా ఇంకా నేను కొద్దిగా సత్యం ఇంకా చేయాలేమో, నిజమే ఇక్కడ ఎటు చూసినా అశాశ్వతంగా ఉంది, ఎటు చూసినా సరే ఎటు చూసినా సరే దుఃఖాలు ఏమన్నా దుఃఖాలు కనిపిస్తున్నాయి, ఎటు చూసినా అశాశ్వతంగా ఉన్నాయి, ఏది ఎవరికైనా శాశ్వతంగా కనబడలేదు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఇక్కడ, కాబట్టి నేను ఈ అవకాశాన్ని తీసుకోవాలి, ఇంకొద్దిగా నేను బలంగా కొంచెం శ్రద్ధగా నేను తీసుకుంటాను అనేటువంటి ఒక అవకాశం ఇస్తుంది. మనం ఒక మెట్టు మళ్ళీ పైకి కేసు అంటే అంత తీవ్ర పరిస్థితుల్లో
మనం భగవంతునే కోరుకుంటున్నాం, భగవంతు నామాన్ని మనం గట్టిగా పడుకుంటున్నాం అంటే మనం ఇంకొక మెట్రిక్ ఇది మరొకరికే కొత్త కాదు. మనం కేవలం ఈ అద్భుతచారులు సంఘటన గురించి నేను మాట్లాడలేదు, మీరు భాగవతం మొత్తం పెట్టుకున్నా సరే ఈ సంఘటన నిండిపోతాయి అనమాట. సో ఏ పరిస్థితి వచ్చినా సరే, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఆ ఇబ్బందుల్ని కష్టాలని ఇంకా భగవంతు దగ్గర అవ్వడానికి ఒక సాధకులుగా అవి సాధన మార్గాలుగా మనం చూసుకోగలిగింది. ఆ ఇబ్బంది మనల్ని ఎక్కువ కాలం మనల్ని కష్టపెట్టదు. అలాంటి ఇబ్బందులు ముందు వచ్చినా సరే మనం దాన్ని ధైర్యం ఎదుర్కొంటాం. ఆ విధంగా ఇప్పుడైతే భగవంతుడు అభిరచారణ పిలుపు మేరకు ఈ భూమి మీద అవతరించాడు, అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి సచి మాతాన్ని బిడ్డను చూసుకుంటూ అనేకమైనటువంటి అభిరచారులు అభిచారులకి మొత్తానికి భగవంతుడు నా ఆవేదన గురించి మొత్తానికి సచి మాత గర్భంలో నిర్మించాడని తెలిసి ఎంతో కోలాహలంగా అందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ అదే అభిమానులు పలకరించి భగవంతుడికి దర్శనం చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇస్తూ అట్లా భగవంతుడు ఆవిర్భావం అంటే అది ఒక అసాధారణమైనటువంటి రూపంలో భగవంతుడు సందర్భాలు భగవంతుడు వస్తున్నాడు. వచ్చాడు అని అంటే దానికి వాతావరణం అలా మారుస్తాడు. ఎవరు వాతావరణం మార్చగలరు? భగవంతుడే అలా మార్చగలరు. మనలాంటి వాళ్ళు మార్చలేదు వాతావరణం. మనమన్నీ కూడా గ్రహాలను బట్టి మనం దిగతలుంటుంది, కానీ భగవంతుడు వచ్చేటప్పుడు గ్రహాలే మారిపోతాయి, పరిస్థితులే మారిపోతుంది. ఇదే మనకి భగవంతుడి తేడా. ఆ తర్వాత ఆయన జన్మించిన తర్వాత ఆయన ఏడవడం మొదలు పెట్టడం, ఏడ్చినప్పుడల్లా ఆయన వాళ్ళ హరినామాన్ని చెప్పడం, ఆయన ఏడు బాగా మళ్ళీ కావాలని వాళ్ళు చేయడం, హరినామా మళ్ళీ ఈయన కావాలని అడగడం. సో ఆ విధంగా వాతావరణంలో హరినామాను చెప్పడం. ఆ తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ అమ్మగారి యొక్క తండ్రి తాతగారు నీలాంబర చక్రవర్తి అంటే గొప్ప జ్యోతిషుడు అప్పుడు ఆ సమయంలో, ప్లస్ పండితులు కూడా, జ్యోతిషుడు ప్లస్ పండితులు. సో ఆయన రావడం, ఆయన వచ్చి ఆయన జాతకాన్ని చూడడం, ఆయన ఆయన శరీరాన్ని గమనించడం, అన్ని గమనించిన తర్వాత అద్భుతమైనటువంటి జాతకులు ఈయన లోకాన్ని మొత్తాన్ని ప్రభావితం చేయగలడు, కాబట్టి పేరు మన విశ్వాంబరం ఉండడం. ఇతను చిహ్నాలను గమనిస్తున్నట్లయితే ఈయన స్వయంగా విష్ణుడేను, విష్ణుడికి ఏ చిహ్నాలు ఉన్నాయో ఆ చేతుల ద్వారా కాదు అవే చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే భగవడి యొక్క యోగమాయ చేస్తే వీళ్ళు మర్చిపోతారు ఈయన కృష్ణుడే అని. ఏదైనా భగవంతుడికి వాళ్ళ తల్లిదండ్రులకి భగవంతుడు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని కొట్టడం, భగవంతుని తిట్టడం, భగవంతుడితో ఆడుకోవడం, భగవంతుని శిక్షించడం అది వాళ్ళు చేయలేరు అని. కానీ భగవంతుడు శుద్ధ భక్తులతో ఆ ఎమోషన్స్ అని కోరుకుంటాడు. ఆ కోరుకోవడంతో భగవంతుడు వాళ్ళ యోగమాయలో పెట్టి తన భగవంతుడు అనే మాటని పూర్తిగా వాళ్ళు తప్పేస్తాడు. అది అది స్పృహలోకి రాణి కూడా చేస్తాడు. తర్వాత ఈ మళ్ళీ వాళ్ళు నా బిడ్డే కదా, నేను లేకపోతే నా బిడ్డ ఎలా బతుకుతాడు, నేను చేయకపోతే నా బిడ్డ ఎలా జీవిస్తాడు అసలు అని అలా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా సో అద్వైతాచార్యుల యొక్క ఆవేదన, ఆయన యొక్క ప్రజల మీద తరపునటువంటి ఆ దయా కరుణ, ఆయన యొక్క ఉద్బలంతో చైతన్య మహాప్రభు ఈ భూమికి 500 సంవత్సరాల క్రితం అవుతుంది. సో ఇంకా ముందు ముందు లీలలు యాక్చువల్గా ఇంకా యాక్చువల్ థింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా మనం అంత సమయం లేదు. సో మన మెయిన్ టార్గెట్ మనం మెయిన్ పెట్టుకుంది ఏంటంటే చైతన్య మహాప్రభువు అవతారమా కాదు, అసలు దేవుడా కాదా. సో ఈ ఇవాళ ఏదైనా హరినామ సంకీర్తన ఏదో మనం గొప్పగా మనం ప్రచారం చేస్తున్నాము, హరినామాలు తిరిగి సాలిడ్ బేస్ ఉంది, ఇది ఇచ్చింది సర్వసాధారణ వ్యక్తి కాదు, ఇది ఏదో ఉంటుందే పైన ఎవరో దీన్ని తయారు చేయలేదు, ఇది భగవంతుడే స్వయంగా వచ్చి మరి అతి సులభంగా మనం బయటపడడానికి కాకుండా
అవకాశం ఇచ్చాడు అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకొని మనం ఈ భక్తిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం ముందు కొనసాగాలి. ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను, మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.